ప్రకాశం జిల్లాను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 83 కేసులు నమోదయ్యాయి. అయితే వీరికి అందాల్సిన వైద్యం, అందుకు కావాల్సిన మందుల కొరత రోగులను వేధిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద అరకొర వైద్యం కేంద్రం నుంచి మందుల సరఫరా లేకపోవడంతో బ్లాక్ ఫంగస్ ప్రాణాల మీదకు తెస్తున్న వైనంపై ప్రకాశం జిల్లా బ్యూరో చీఫ్ టీవీ రావు పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. నెల రోజుల వ్యవధిలోనే 83 కేసులు నమోదు కాగా ఇందులో 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రికార్డుల్లో నమోదైనటువంటి కేసులు ఇవైతే రికార్డుల్లో నమోదు కానటువంటివి కొన్ని పక్క జిల్లాల్లో ట్రీట్మెంట్ చెందుతున్నారు. అలాగే మరికొంతమంది పక్క రాష్ట్రాల్లోనూ ట్రీట్మెంట్ జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా సరైన మందుల సరఫరా లేకపోవడంతో ఇక్కడ వైద్యులు అయితే చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రోగులైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రోగులు మూల్యం చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే 150,000 రూపాయలు ఆరోగ్యశ్రీ బ్లాక్ ఫంగస్కు కేటాయిస్తే ఆ ఆరోగ్యశ్రీ పరిధిలో 150,000 రూపాయల వరకే ప్రైవేటు ఆసుపత్రులు ట్రీట్మెంట్ చేయటం, ఆ తర్వాత ట్రీట్మెంట్ వల్ల కాదని చేతులు తీసిన నేపథ్యంలో అరకొర ట్రీట్మెంట్తో మళ్లీ తిరిగి జీజీహెచ్లో హాజరవుతూ జీజీహెచ్లో అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆసుపత్రిలోనూ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ట్రీట్మెంట్ కొనసాగించాలంటే అందుకు కావాల్సిన మందుల సరఫరా కూడా అంతంత మాత్రంగానే అమల్లో కొనసాగుతోంది. ప్రధానంగా చూస్తే ఎంఫోటెరిసన్ అనే ఇంజెక్షన్లు ప్రధానంగా బ్లాక్ ఫంగస్కు వాడే మందు. మరి ఈ మందులకు సంబంధించి ఒక బ్లాక్ ఫంగస్ సోకిన రోగికి దాదాపుగా 21 రోజుల పాటు ట్రీట్మెంట్ అందించాలి. మరి అందుకు గాను 20 నుంచి 30 ఇంజెక్షన్లు బ్లాక్ ఫంగస్ రోగికి అందించాల్సి ఉంది. కానీ ఇక్కడ చూస్తే 5-6 ఇంజెక్షన్లతోనే ప్రభుత్వ వైద్యులు సరిపెడుతున్నారు. మరి ఎరకొర వైద్యానికి తోడు డాక్టర్ల కొరత కూడా విపరీతంగా ఉంది. అయితే బ్లాక్ ఫంగస్ రోగిని ట్రీట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ల బృందం అవసరం ఉంది. ఒక ఆప్తమాలజీ, అలాగే ఇటువైపు చూస్తే న్యూరో సర్జన్, ఇటువైపు జనరల్ సర్జన్తో పాటు పల్మనాలజీ డాక్టర్లు కూడా ఒక బృందంగా ఏర్పడి దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంది. అయితే ఈ అందరూ డాక్టర్లు కూడా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉండరు. అలాగే ప్రభుత్వం నుంచి మందుల సరఫరా కూడా లేకపోయినట్టయితే ఇటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అందరు డాక్టర్లు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జీజీహెచ్కి మాత్రమే హాజరవుతున్నారు, అక్కడే ట్రీట్మెంట్ పొందుతున్నారు. మెరుగైన వైద్యం, మెరుగైన ఫలితాలతో వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే కనుక ప్రస్తుతం ట్రీట్మెంట్ చెందుతున్నటువంటి వారికి ఎవరికి కూడా సంతృప్తికరమైన వైద్యం అందట్లేదనేది ప్రస్తుతం రోగుల నుంచి వస్తున్నటువంటి వాదనలు. అయితే ఏది ఏమైనా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ఎంఫోటెరిసన్ అనే ఇంజెక్షన్లు రోగికి దాదాపుగా 21 రోజుల పాటు, అంటే దాదాపుగా 20 నుంచి 30 ఇంజెక్షన్లు వాడాల్సి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇంజెక్షన్ల కొరతను అధిగమించడానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మందులను వాడుతున్నారే కానీ సరైన ఇంజెక్షన్లు వారికి అందడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ డాక్టర్ల బృందము ఆసుపత్రిలో ఉండాలి, అలాగే ఇటువైపు ఇంజెక్షన్ల కొరత లేకుండా చూసుకోవాలి. మరి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలి అంటే కనుక ప్రభుత్వం సకాలంలో అందరికీ మందులు అందించాల్సి ఉంది.